హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమా కందకట్ల. నేను ఈరోజు మీకు బోట్ నెక్ టాప్ స్టిచ్చింగ్ చూపిస్తాను. బోట్ నెక్ టాప్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ ఉంది. దాన్ని సింగిల్ ఫుట్లో వేసుకోవడం ఫస్ట్ చూడండి. థ్రెడ్ని ఒక క్రాస్ కటింగ్ పీస్ తీసుకొని, నెక్ పీస్ క్రాస్ కటింగ్లో తీసుకొని దాని మధ్యలో థ్రెడ్ పెట్టి వన్ సైడ్ పాదంతో థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ రావాలి. అది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సరిపోను పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా తర్వాత ఫ్రంట్ లైనింగ్ తీసుకొని లైనింగ్ నెక్ పైన ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న థ్రెడ్ని పైపింగ్ కోసం దానిపైన క్లాత్ పెట్టి సెట్ నెక్ చుట్టూ సెట్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ పాదంతోనే డబుల్ సైడ్ పాదం పెడితే నీట్గా రాదు, పైపింగ్ నీట్గా రాదు, సన్నగా రావాలి కాబట్టి దాని పక్క నుండే రావాలి. ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాది తీసేయాలి. ఈ లైనింగ్ నెక్ పైన ఒరిజినల్ క్లాత్ ఉల్టా సైడ్ వేయాలి, ఆపోజిట్లో. ఉల్టా సైడ్ వేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ ఇంత ముందులానే కుట్టుకుంటూ రావాలి. సేమ్ థ్రెడ్ పక్క నుండే రావాలి కుట్టు, నీట్గా అటు ఇటు జరగకుండా నీట్గా పక్క నుండే రావాలి. ఈవెన్గా రావాలి, కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు లోపల సైడ్ నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే అది ఉల్టా తీసినప్పుడు కరువు తిరుగుతుంది కదా, ముడత రాకుండా ఉండడానికి. అలా కటింగ్స్ ఇచ్చినప్పుడు ముడత రాదు సీదా సైడ్ తీసినప్పుడు. ఇప్పుడు నెక్ వన్ సైడ్ నెక్ పైపింగ్ అయిపోయింది, నీట్గా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి, క్లాత్ కానీ థ్రెడ్ కానీ బయటికి కనిపించకుండా నీట్గా. ఇప్పుడు ఇంకో సైడ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని కూడా, నెక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ సైజులో కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంత ముందులానే ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ పైన థ్రెడ్ ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ని దానిపైన పెట్టుకొని నెక్ చుట్టూ మళ్ళీ సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. పక్క నుండే థ్రెడ్ పక్క నుండే పడాలి కుట్టు, అటు ఇటు జరగకుండా రావాలి. ఇప్పుడు హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైపింగ్ ఉంది, కానీ దీనికి నేను క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేయకుండా డైరెక్ట్ దాంతోనే పెడుతున్నాను. ఈ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ లేదు, వితౌట్ లైనింగ్. ఎక్కడికైతే మన హ్యాండ్ లెంత్ ఉంటుందో అక్కడ నుండి మార్కింగ్ దగ్గర నుండి క్లాత్ పైన థ్రెడ్ పెట్టేసుకొని సింగిల్ స్టిచ్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంత ముందులానే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పెట్టకుండా కుట్టడం ఇది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో నెక్ హ్యాండ్ పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ పెట్టకుండా డైరెక్ట్ వేసాను లోపల థ్రెడ్ పెట్టేసి. ఇప్పుడే ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి ఇంకొకటి పక్క నుండి క్లాత్ బయటికి రాకుండా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో హ్యాండ్కి కూడా కుట్టుకోవాలి, ఎడ్జ్ మీద ఫోల్డ్ చేసేసి తర్వాత నెక్స్ట్ హ్యాండ్ లెంత్ దగ్గర నుండి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇది నేను ఇంత ముందుకు మీకు పై సైడ్ థ్రెడ్ పెట్టాను, ఇప్పుడు లోపల వైపు థ్రెడ్ పెట్టి కుట్టాను. ఎలా అయినా వేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి. అది కూడా ఇది సేమ్ దీనిలాగానే వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి ఇంకోటి దాని పక్క నుండి పావు ఇంచుతో.
ఇప్పుడు సింగిల్ ఫుట్ తీసేసి, పైపింగ్ అయిపోయింది కదా, సింగిల్ ఫుట్ తీసేసి డబుల్ ఫుట్ పెట్టుకోవాలి. లైనింగ్కి కింద డబుల్ ఫోల్డ్ తోటి కింద ఎడ్జ్ మలిచి కుట్టుకోవాలి రెండు మడతల మీద. ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలి, అలాగే టూ సైడ్. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ అయిపోయింది కదా, దాన్ని ఉల్టా తీసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముడతలు రాకుండా సెంటర్ చూసుకొని కరెక్ట్గా ఫోల్డ్స్ లేకుండా డైరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్కి అటాచ్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ వన్ సైడ్ ఇలా వేసుకున్న తర్వాత సీదా ఉల్టా సైడ్ నుండి ఇంకొక సైడు సీదా సైడ్ నుండి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఒరిజినల్ పైనుండి ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ముడతలు వచ్చినా మనకు కనిపిస్తుంది, అవి రాకుండా సెట్ చేసుకోవచ్చు ఈజీగా. అలా సెట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి. ఎక్కడ ముడత రాకుండా ఇలా నీట్గా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. ఒరిజినల్ ఎక్స్ట్రా ఉండే లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైజ్ ఉంటుంది, ఒరిజినల్ ఎక్స్ట్రా ఉన్నదని తీసేయాలి. రెండు వైపులా అట్లా అలాగే అటాచ్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్. మొత్తం ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ ఉన్నా మొత్తం కటింగ్ చేసి తీసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసేశాక కట్స్ దగ్గర మార్కింగ్, వేస్ట్ సైజ్ దగ్గర మార్కింగ్ కటింగ్స్ ఇచ్చుకోవాలి, మళ్ళీ మనం స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు కనబడేటట్టు. తర్వాత రెండు వైపులా షోల్డర్స్, ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేప్పుడు ముందు వెనుక పైపింగ్లు కరెక్ట్గా పాయింట్ దగ్గర సెట్ అవ్వాలి, వెనుక ముందు రావద్దు, ఎగుడు దిగుడు రావద్దు. టూ సైడ్స్ అలాగే సెట్ చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోకపోతే నెక్ దగ్గర కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర పైనుండి షోల్డర్ జాయింట్ ఊడిపోకుండా పైనుండి పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ 1/2 ఇంచ్ స్టిచ్ వేసుకోవాలి, దారం బయటికి కనిపించకుండా ఎడ్జ్ మీద. పైపింగ్ పక్కనే రావాలి, ఈ వైపు ఆ వైపు. షోల్డరు జాయింట్ ఊడిపోకుండా యూజ్ అవుతుంది, ఇంకా ఉబ్బుగా రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్ ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ బ్యాక్ నెక్ ఎక్కడ అతుకులు జాయింట్లు ఏవి కనిపించవు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం పైపింగ్ వేసి పెట్టుకున్న హ్యాండ్స్ని దీనిపై సెట్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ కరెక్ట్గా, షోల్డర్ పాయింట్ హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెంటర్లో చూసుకొని
కరెక్ట్గా అక్కడ నుండి కొలుసుకొని కరెక్ట్గా వేసుకుంటూ రావాలి ఎండింగ్ నుండి. పావించి తోటి చేతులని ఒరిజినల్కి టాప్కి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటు, హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా రావాలి. పక్కకు జరిగితే హ్యాండ్ ముడత వస్తుంది, తిరిగిపోతుంది చేయి నుండి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే రెండు హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా చేసి హ్యాండ్ సైజ్ కొలుచుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ వరకు ఆర్మ్ హోల్ మార్కింగ్ ఫ్రంట్ టు బ్యాక్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వరకు మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈవెన్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ టు బ్యాక్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా సెట్ అవ్వాలి, ఎగుడు దిగుడు రాకూడదు. ఇక్కడ నుండి కట్స్ వరకు మధ్యలో నడుము కొలత చూసుకొని కరెక్ట్గా మార్క్ పెట్టుకొని సెంటర్ పాయింట్ నుండి ఇటువైపు అటువైపు రెండు వైపులా సేమ్ వచ్చేట్టుగా మార్క్ పెట్టుకొని వేసుకోవాలి కుట్టు. నడుము కొలత నుండి కట్స్ వరకు వెళ్ళిపోవాలి స్టిచ్. ఇప్పుడు కట్స్ కొలత, ఇది నడుము కొలత అయిపోయింది. ఇప్పుడు కట్స్ కొలత, ఇది కూడా సెంటర్ పాయింట్ నుండి సేమ్ ఇంత ముందులానే పెట్టుకోవాలి. సెంటర్ చూసుకొని ఇటువైపు అటువైపు సేమ్ వచ్చేట్టు. ఒకవైపు మార్కింగ్ ఉంది, కటింగ్లోనే మార్కింగ్ వచ్చింది, ఇంకొక వైపు మార్కింగ్ లేదు కాబట్టి కొలుసుకొని పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ వరకు కనుక స్ట్రైట్గా కుట్టు రావాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి, అక్కడ నుండి కట్స్ వస్తాయి. కట్స్ దగ్గర ఓపెన్ కాకుండా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోవైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. ఇది కట్స్ దగ్గర నుండి వేసుకోవచ్చు, హ్యాండ్స్ దగ్గర నుండి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మార్కింగ్ ఫస్టే కటింగ్ అప్పుడు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే మార్కింగ్ నుండి స్టిచ్ వెళ్ళిపోవాలి. ఇది నడుము, తర్వాత ఆర్మ్ హోల్. ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలి. హ్యాండ్ లూజ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. దీని పక్క నుండి ఇంకోటి ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి. పక్క పక్కనే వస్తాయి పావించుతో, కానీ కట్స్ దగ్గర మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే పాయింట్ దగ్గర జాయింట్ అవ్వాలి. ఎన్ని స్టిచ్చెస్ వచ్చినా ఇప్పుడు 3 స్టిచ్చెస్ వేశాను, కాకపోతే కట్స్ దగ్గర అన్నీ జాయింట్ అయ్యాయి, ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ సైజులో వేసుకోవాలి పక్కన 2 స్టిచ్చెస్. కట్స్ దగ్గర మాత్రం సేమ్ పాయింట్ దగ్గర జాయింట్ అవ్వాలి. ఇప్పుడు కట్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ తీసేసి. డబుల్ ఫోల్డ్ మీద 2 ఫోల్డ్స్ వేసేసి కట్స్ మొత్తం కుట్టుకోవాలి. 4 సైడ్స్ కుట్టాలి కట్స్, కింద పైన కూడా, కింద 2 వైపులా కుట్టాలి, సైడ్కి 2 వైపులా కట్స్ వేయాలి. రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ కింద కూడా. కట్స్ అయిపోయాక ఎడ్జ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం చుట్టూ ఫ్రంట్ బ్యాక్ కట్స్కి
కింద టూ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఎడ్జ్ మీద రావాలి, ఇలా నీట్గా రావాలి కుట్టు. మొత్తం డ్రెస్ రౌండ్ అప్ రావాలి ఎడ్జ్ మీద కుట్టు. ఎడ్జ్ మీద ఎంత నీట్గా వస్తే అంత నీట్గా కనిపిస్తుంది డ్రెస్. ఇప్పుడు సైడ్స్ కొంచెం కర్వ్ తిరుగుతుంది కాబట్టి సీత తీసినప్పుడు ముడత రాకుండా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. సీత తీసిన తర్వాత ముడతలు కనిపించకుండా టూ సైడ్స్ అలాగే కటింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు సీత తీసుకొని చూడండి డ్రెస్ అయిపోయింది. ఇలా ముడతలు రాకుండా లోపల కటింగ్స్ ఇవ్వడం వల్ల ముడతలు లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.